సాధారణంగా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడిన ఘటనల గురించి వింటూనే ఉంటాం. అయితే ఓ యువతి కిడ్నీలో ఏకంగా 300 రాళ్ళు బయటపడడం సంచలనంగా మారింది. తైవాన్కు చెందిన 20 ఏళ్ల జియావోయుకు మంచినీరు తాగడం ఇష్టలేదు. దీంతో ఆమె బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి పానీయాలు సేవించేది. అయితే జియావో గత కొన్నేళ్లుగా నీటికి బదులు ఇలాంటి డ్రింక్స్ మాత్రమే తాగుతోంది. ఈ క్రమంలోనే మంచినీరు తాగకపోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జ్వరం, తీవ్రమైన వెన్నునొప్పితో అవస్థలు పడుతుండటంతో జియావోను స్థానికంగా ఉన్న చిమెయి ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. జియావోకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వాటి ఫలితాలు చూసి షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆమె కుడి కిడ్నీలో దాదాపుగా 300 రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 5 మిల్లీమీటర్ల నుంచి 2 సెంటీమీటర్ల మంద ఉన్న రాళ్లను స్కానింగ్లో గుర్తించారు. దీంతోపాటు జియావో శరీరంలో తెల్లరక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని రక్త పరీక్షలో తేలింది. దీంతో ఆమెకు పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ సర్జరీ నిర్వహించారు. 2 గంటల పాటు చేసిన ఆ ఆపరేషన్లో ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను డాక్టర్లు బయటికి తీశారు. ఆపరేషన్ తర్వాత జియావో క్రమంగా కోలుకుని ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. టీకి బదులుగా స్వీట్ డ్రింక్స్ తాగడంతో ఆమె కిడ్నీల్లో ఖనిజాలు పేరుకుపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మూత్రంలోని మినరల్స్ బయటకు పంపి స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు తాగడం అవసరమని వైద్యులు చెప్పారు.